Hey, Steve! Hey, Steve! Agara, why are you so coping? Urkon, sir. I'm not coping. After all, I'm a clerk gun. Huh? Kallu potay. Kallu potay. Hey, Steve! Agara! Milan pedolli lift me ekkodu sir. Me metlekku potam. See! Dorikavara. Adi. Wait. May I? Ah, yeah. Thank you. Emadi? Nuvu Steven iddaru childhood friends kada? Mari chirakka ee godavala ante ya? Na life lo amma enter ayithe vaadiken sir problem. Antele. మన లైఫ్లో ఒక అమ్మాయి ఎంటర్ అయితే ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ కట్ అయిపోతారు. నాకు తెలిసి నువ్వు ఆ స్టీఫెన్కే ప్రమోషన్ ఇస్తావు. అది ఫ్రెండ్షిప్ వల్ల కాదు సార్, వాడి టాలెంట్ చూసి. అబ్బా నాకు తెలిసిలేవా నీ హానెస్టీ. చైర్మన్ గారి దగ్గర నీ సిన్సియారిటీ చూపించుకో. ఆ స్టీఫెన్ గారికి చిన్న ఫ్రెండ్లీ జలక్కి దారిలోకి వచ్చేస్తాడు. ఏం చేయాలి సార్? నువ్వు సీక్రెట్గా వెళ్ళి ఆ స్టీఫెన్ గారి బ్యాగ్లో సీడీ నొక్కేసి నాకు ఇచ్చేయి. మన అందరం కాన్ఫరెన్స్ హాల్లోకి ఎంటర్ అవుతాం. ఇంతలో ఆ స్టీఫెన్ గారు ఎంట్రీ. ఆల్రెడీ అందరితో పాటు స్టీఫెన్ కూడా వచ్చారు కదా సార్. అప్పుడు రాడు ఇప్పుడు వస్తాడు. ప్రెజెంటేషన్ స్టార్ట్ చేసే టైంకి బ్యాగ్లో సీడీ వెతుకుతాడు. సీడీ కనపడదు, టెన్షన్ స్టార్ట్. ఇంతలో వార్డ్ ప్రెజెంటేషన్ కవిత ప్రొజెక్ట్ చేస్తుంది. వాడి మైండ్ బ్లాక్. కవిత కూడా ఏంటి సార్ ఆ ద్రోహం? ఎగ్జాక్ట్లీ. స్టీఫెన్ గారు ప్రమోషన్ మీద హోప్స్ వదులుకుంటాడు. కరెక్ట్గా చైర్మన్ గారు కవితకి ప్రమోషన్ అనౌన్స్ చేసే టైంలో నువ్వు లేచి, ఎక్స్క్యూజ్ మీ సార్, చిన్న పొరపాటు జరిగింది, ఈ ప్రెజెంటేషన్ కవితది కాదు స్టీఫెన్ది. అప్పుడు నువ్వు వాడికి దేవుళ్ళ కనిపిస్తావు. కానీ ఎండి సీడీ ఎలా మారిందని అడిగితే ఆ టైంకి కవిత మీద, ఎక్స్క్యూజ్ మీ సార్, చిన్న పొరపాటు జరిగింది, ఈ ప్రెజెంటేషన్ కవితది కాదు స్టీఫెన్ది. యాక్చువల్గా ఏం జరిగిందంటే, అది టెన్షన్ పడుకో, నువ్వు చెప్పాల్సింది నేను చెప్తాను, కూర్చో ప్లీజ్. సార్, ఇది కవిత ప్రెజెంటేషన్ కాదు. అంటే ఇది మాత్రమే కాదు, గతంలో స్టీఫెన్ చేసిన ప్రెజెంటేషన్స్ అన్ని కవితవని ఆదిత్య చెప్తున్నాడు. మిస్టర్ కపూర్, టేక్ నెసరీ యాక్షన్. షూర్ సార్, థ్యాంక్ యూ. ఏం సార్ ఇది? నేను మోసం చేశాను. హలో, ఒక్క నిమిషం అంజలి, వస్తున్నా. భయ్యా సార్, పొద్దు నుంచి రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ చూపించవా? సాకే జపనీస్ రెస్టారెంట్ కి రారా. ఏం రో, కళ్ళు దాయిన కోతి లెక్కున్నావు. నా కళ్ళని చూసి నన్నే కామెంట్ చేస్తావా? నా కళ్ళెట్టుకుంటా నీకెందుకు, నా పల్లెట్టుకుంటా నీకెందుకు? కొట్టకండి అమాయకుడు, ఎవరినో చూసి కామెంట్ చేస్తే మిమ్మల్ని అంటున్నారు భయ్యా. మధ్యలో నువ్వేంది పని చూసుకోవచ్చు భయ్యా, కొట్టకండి. మందు నువ్వు తాగు, మంచి కావాలంటే అడుగు, మధ్యలో జోక్యం చేసుకుంటాను. ఒక్కో నీళ్ళొల్లి, మందులో మంచి లేకపోయినా ఓకే, కానీ మనిషిలో మంచి లేకపోతే నాట్ ఓకే. ఐ హేట్ దిస్ మోసం, ఐ హేట్ దిస్ అన్యాయం. నాకు దెబ్బేసి కవితకు ప్రమోషన్ ఇప్పించి ఇక్కడికి వచ్చి న్యాయం అన్యాయం అంటూ ప్రెస్ మీట్ పెడతావా? వచ్చింది చూడ, నా కట్ట ముడుకో కుమ్మెత్తి కుమ్మిందంటే ఒక్కొక్కటి దిగిపోద్ది. నాకెవరు లేరనుకున్నారా? నాకు తెలుసురా నువ్వు వస్తావని. కొట్టినా కొడుకుల్ని, ఇంకొకసారి అమాయకుల జీవితాలతో ఆడుకోవాలంటే ఉచ్చ పడిపోలే కొడుకులకి. ఎవడు పోసుకుంటాడో చూద్దాం. అరే నాకేం తెలియదు. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarna. Hi, this is Samantha. Velamkona Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.